హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శుక్రవారం రోజున పూజ గదిలో లక్ష్మీ కటాక్షం కోసం వేసే లక్ష్మీదేవి ముగ్గుని ఎలా వేయాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను వేసే లక్ష్మీదేవి ముగ్గుని లక్ష్మీ కటాక్షం ముగ్గని అంటారు. ఈ లక్ష్మీ కటాక్షం ముగ్గుని ప్రతి శుక్రవారం పూజ గదిలో వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని శ్రీదేవి ముగ్గని కూడా అంటారు. ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని పూజ గదిలో, అంటే మనకి పూజ గది ఈశాన్యం వైపు ఉంటుంది కదా, పూజ గదిలో మనం వేసుకుంటే చాలా మంచిదండి. పూజ గదిలోనే కాకుండా తులసి కోట ముందు కూడా మనం ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని వేసుకోవచ్చు. ఈ ముగ్గుని వేసుకున్నాక మనం తొక్కకూడదండి, అందుకే మనము తులసి కోటకి ముందు వైపు వేసుకోవాలి. తులసి కోట ముందు వైపు వేసుకొని తులసి కోటకి పూజ చేసుకున్న తర్వాత మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా, ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కూడా మనము ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని తొక్కకుండా జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేయాలన్నమాట. అందుకే ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో మనము ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని వేసుకుంటే చాలా మంచిది. అలానే మనం ఈ ముగ్గుని పండగల రోజు వేసుకోవచ్చు, శుక్రవారాల రోజు వేసుకోవచ్చు, శ్రావణ శుక్రవారాల రోజు వేసుకోవచ్చు. మనం కానీ ఇట్లా పండగలప్పుడు శ్రావణ శుక్రవారాలప్పుడు వేసుకుంటే ఈ ముగ్గుకి పసుపు కుంకుమ పువ్వులు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులతో మనం అలంకరించుకొని ఈ పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. నేనైతే ప్రతి శుక్రవారము ఈ ముగ్గుని వేసుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని పువ్వులతో అలంకరించుకుంటానండి. ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గుని వేసుకుంటే ఇంటికి చాలా చాలా మంచిదండి, లక్ష్మీప్రదం అన్నమాట. తర్వాత మనం ఈ ముగ్గుని బియ్యం పిండితో వేస్తే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి వేస్తున్నాను. అలానే మనం ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గు వేసుకున్నాక పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసుకొని దీపం పెట్టుకొని మనం నమస్కరించుకుంటే చాలా మంచిదండి. మనకి ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గే కాకుండా ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయండి. ఐశ్వర్యలక్ష్మి ముగ్గని, కుబేర ముగ్గు, ఇంకా లక్ష్మీదేవి పాదమని, అష్టదళ పద్మమని, ఇలా చాలా చాలా ముగ్గులు ఉన్నాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ముందు వేసుకోవడానికి. మనం ఈ ముగ్గును వచ్చేసరికి ప్రతి శుక్రవారం వేసుకోవచ్చండి. ఉదయాన్నే మనం నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లును శుభ్రం చేసుకొని మనం ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గును వేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ ముగ్గుని మనం ప్రత్యేకంగా అమావాస్య రోజు వేసుకుంటే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన రోజు అన్నమాట. అందుకని మనం అమావాస్య రోజు ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గును వేసుకొని లక్ష్మీదేవికి కానీ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలానే మనం ఈ ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులే కాకుండా దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే కదా, దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు. దీపం అనేది దేవుడితో సమానమని, అందుకని మనము దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నేను నాలుగు వైపులా ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గులో ఓం అని చెప్పేసి రాసుకుంటున్నానండి. మనకి శుక్రవారం రోజు, ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి కలశం ముగ్గు కూడా మనకు ఉంటుంది. ఆ ముగ్గు కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట శ్రావణ శుక్రవారం రోజు అయితే. అలానే మనం శుక్రవారం రోజు కుబేర ముగ్గు కూడా వేసుకోవచ్చు అండి. కుబేర ముగ్గు కూడా వేసుకుంటే చాలా మంచిది, మంచి ధనము ధాన్యము మీకు సిద్ధిస్తుంది, ఇంటికి చాలా మంచిదన్నమాట. అది కూడా మనము ప్రతి శుక్రవారం వేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈ కుబేర ముగ్గు వచ్చేసరికి మనము పూజ గదిలోను తులసి కోట ముందు మనం వేసుకుంటాము. ఇట్లా పసుపు కుంకుమ కానీ వేస్తే ముగ్గులో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి పసుపు కుంకుమలో కూర్చుంటుందని చెప్పేసి నమ్మకం అండి. ఈ ముగ్గు మధ్యలో కూర్చొని మనకి ధనాన్ని ధాన్యాన్ని సంతోషాన్ని మనకి ప్రసాదిస్తుందని చెప్పేసి నమ్మకం. అందుకని మనము పసుపు కుంకుమ వేసుకుంటాం అన్నమాట ముగ్గులో. అలానే మనం కుబేర ముగ్గులో కూడా ఇట్లా పసుపు కుంకుమ వేసుకుంటే చాలా చాలా మంచిదండి. ముగ్గు అనేదే అసలు చాలా లక్ష్మీప్రదం అండి. అందులోనూ ఈ లక్ష్మీ కటాక్షం ముగ్గు అంటే ప్రత్యేకించి లక్ష్మీదేవి అమ్మవారి కోసం మనం వేస్తాం కాబట్టి పసుపు కుంకుమ వేసుకొని పువ్వులతో అలంకరించుకొని దీపం పెట్టుకుంటే మధ్యలో చాలా చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట.
చాలా శుభప్రదం అన్నమాట మన ఇంటికి. లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అంటే చాలా చాలా ఇష్టం కదా, అందుకని మనము పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ముగ్గులో. లక్ష్మీదేవికి చాలా పేర్లు ఉన్నాయి కదండి, కమల, పద్మముఖి, పద్మాక్షి, జలజ, మాధవి, పద్మసుందరి, కళ్యాణి, విష్ణుప్రియ, ఉల్కవాహిని, వైష్ణవి, జగన్మాత, ఇలా చాలా చాలా పేర్లున్నాయని మీ అందరికీ తెలిసిందే కదా. అలానే లక్ష్మీదేవికి శ్లోకాలు కూడా చాలా ఉన్నాయండి, కానీ నేను ఇప్పుడు చదవబోయే శ్లోకం ఏంటంటే 9 పేర్లున్న శ్లోకం. మనం ఈ లక్ష్మీ కటాక్షం ముగ్గు వేసుకొని ఈ లక్ష్మీదేవి బీజమంత్రాన్ని కానీ చదివి లక్ష్మీదేవిని కానీ శుక్రవారం పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి. మనకి ధనం, పేరు, ప్రతిష్ట, సంతోషం అనేవి సిద్ధిస్తాయండి. ఇప్పుడు నేను లక్ష్మీదేవి బీజమంత్రాన్ని చదువుతాను. ఓం మహాలక్ష్మి నమః, ఓం గజలక్ష్మి నమః, ఓం జయలక్ష్మి నమః, ఓం ధనలక్ష్మి నమః, ఓం సంతానలక్ష్మి నమః, ఓం సీతాలక్ష్మి నమః, ఓం ధైర్యలక్ష్మి నమః, ఓం ధాన్యలక్ష్మి నమః, ఓం వైద్యలక్ష్మి నమః, ఓం మహావిష్ణు మహాలక్ష్మి నమః. ఈ లక్ష్మీ కటాక్ష ముగ్గు వేసుకొని ఈ లక్ష్మీదేవి బీజమంత్రాన్ని నేను ప్రతి శుక్రవారం చదువుతానండి. మీరు కూడా తప్పకుండా ఈ ముగ్గును వేసుకొని ఈ మంత్రాన్ని చదవండి. అలానే నేను ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను ఇట్లా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఏ రంగు పువ్వులైనా ఉపయోగించవచ్చండి, ఎరుపు రంగు పువ్వులు అయితే ఇంకా చాలా మంచిదన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.